లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నన్ను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని అన్నారు. మా కార్యకర్తలకు ఎన్ని బెదిరింపులొచ్చినా భాజపా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే నాకు ఓటేశారని వెల్లడించారు. ప్రజలోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని, ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం. కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైనటువంటి భావన, పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల్లోపల. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, 8 సార్లు జిల్లాకు వచ్చిన, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని, ఇక్కడ ఒక నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా, భయభ్రాంతులకు గురి చేసిన, ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు. ఎవరు ఎన్ని రకాలుగా భయపడినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం, మొన్న గెలిపించినాం, 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. మొన్న అధికారంలోకి రాక కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం 100కి 200% మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజార్టీ కూడా సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా.